భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో అదరగొట్టాడు. వన్డే క్రికెట్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతేకాదు ఇలా వరుస పెట్టి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ ఏకంగా వన్డేలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల అత్యధిక సెంచరీల రికార్డుకు కూడా ఎసరు పెట్టడానికి 3 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా 2 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. లాక్డౌన్ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎంతగా తపించాడో అందరికీ తెలిసిందే. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీ సాధించి 3 ఏళ్ల సెంచరీ దాహానికి తెరదించాడు విరాట్ కోహ్లీ. సెంచరీ సాధించలేకపోతున్న కారణంగా అతనిపై వస్తున్న విమర్శలకు బదులు ఇవ్వాలన్న తపనతో కొద్ది రోజులు క్రికెట్ కు విరామం ప్రకటించాడు విరాట్ కోహ్లీ. విశ్రాంతి అనంతరం బరిలోకి దిగిన కోహ్లీ మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో చెలరేగిపోతున్నాడు. ఇదే క్రమంలో సెంచరీల దాహాన్ని తీర్చుకుంటూ పోతున్నాడు. 3 ఏళ్ల తర్వాత 72వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ 3 నెలల వ్యవధిలో 73వ సెంచరీ కూడా అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా 73వ సెంచరీ సాధించిన 3 రోజులకే 74వ సెంచరీ కూడా తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం విరాట్ కోహ్లీ బ్యాట్ లో ఏ మహిమ ఉందో అని చర్చించుకుంటున్నారు. ఎంఆర్ఎఫ్ అని ముద్రించి ఉన్న విరాట్ కోహ్లీ బ్యాట్ అంతర్జాతీయ క్రికెట్ లో సృష్టించిన అద్భుతాలు అన్ని ఇన్ని కాదు. ఈ బ్యాట్ తాలూకు రహస్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కోహ్లీ బ్యాట్ అత్యంత ఖరీదైన ఇంగ్లీష్ విల్లోతో తయారు చేస్తారు. 1.2 కేజీల బరువున్న ఈ బ్యాట్ ధర కనీసం 30,000 నుండి 50,000 ఉంటుందని తెలుస్తుంది. ఈ బ్యాట్ తోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.